అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధముద్రుతోంది. కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలతో నేతల మధ్య మాటల తూటాలు జోరు రోజురోజుకి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల వరకు నేతల సవాళ్లు వెళ్లాయి. అధికార అహంకారంతో గులాబీ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించగా, ఉన్న మాటలు అంటే ఉలికెందుకని గులాబీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఎన్నికలకు ముందే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. అటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైన మంత్రి విమర్శలు గుప్పించారు. రాహుల్ను మించిన దద్దమ్మ దేశంలో లేరని విరుచుకుపడ్డారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పోల్చుకునే సీన్ లేదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. అధికార విపక్ష పార్టీలో సవాళ్ల పర్వం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములపై ఆసక్తికర కామెంట్స్ చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని, టీఆర్ఎస్ లత్కోర్ పార్టీ అని వారు విమర్శించారు. అధికార అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రచార ఆర్భాటం కోసం సవాళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పప్పు కాదని, గుజరాత్ లో బీజేపీని పిప్పి చేసిన నాయకుడని సమర్థించారు. నిన్న టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు, ఆయన వివరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడైనటువంటి, ఏఐసీసీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీని పైన ఉపయోగించినటువంటి పదజాలం, ఆ పదజాలాన్ని నేను మా సిఎల్పి అధ్వర్యాన మొత్తంగా తీవ్రంగా ఖండిస్తున్నా. కేటీఆర్ సవాల్ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గడ్డాలు మీసాలు పెంచుకుంటే సీట్లు గెలుస్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు కాదు, 7 సీట్లు గెలిస్తే చాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. వాళ్ళు నిన్న వన్ బై వన్ ఎవరెవరు మాట్లాడారు, నేను పత్రికలో చూస్తే, టీవీలో చూస్తే, ఆ ఫ్లెస్టేషన్ ఏందో, ఇష్టానుసారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏ పరిస్థితులు ఇచ్చింది? ఉడికని ఇచ్చిందా? ఆ పరిస్థితులు వచ్చినాయి. ఉద్యోగం వేడి రాష్ట్రం నుంచి ఢిల్లీకి వేడి తగిలినప్పుడు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి తెలంగాణ పోనీ, మీరు అనుకున్నట్టే సోనియా గాంధీ ఇచ్చింది అనుకున్నాం. మరి ఎందుకు మీరు గెలవలే? ప్రజలు మీకు ఎందుకు పట్టం కట్టలే? దానికి సిగ్గుపడండి. ఫస్ట్ సిగ్గుపడాలి మీరంతా. అది చేయకుండా కేసీఆర్ గారు ఫ్యామిలీని తిట్టాడు. అసలు ఈ రాష్ట్రం లోపల నామినేటెడ్ గవర్నమెంట్ ఏమన్నా నడుస్తుందా? ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వచ్చినటువంటి గవర్నమెంట్ ఇది. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు సైంధవ పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్. తెలంగాణ బాహుబలి కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు కుట్రలు తిప్పికొట్టి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. చౌకబారు ఆరోపణలు చేస్తే కబడ్దారని హెచ్చరించారు. ఇవన్నీ ప్రజల భాష, మీ పైన ప్రజలకున్నటువంటి అభిప్రాయాన్ని మాత్రమే టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఇవాళ మీరు ఒక మిడతల దండులాగా తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి దూరంగా చేసి, మళ్ళీ నిన్న నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒక్క మాట అంటేనే మీకు ఇంత భయమైంది, ఇంత ఉలుకుపాటైందే? మరి 3.5 సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి చేరక ముందుకే అవినీతి ప్రభుత్వం అని చెప్పినటువంటి మిమ్మల్ని ఎన్ని మాటలనాలో మీరే తేల్చుకోండి అని. మొత్తానికి ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.